నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నందమూరి తారక రత్న ఇక లేరు అనే విషయాన్ని ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాం. నిన్న మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. మన పరిస్థితి ఏంటంటే, మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకోము, వాళ్ళ విలువ కూడా చాలామందికి తెలియదు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. రేపు ఆయన పుట్టినరోజు కూడా ఉంది. సో అయితే ఎవరికైనా లైఫ్లో ఎక్కువగా స్నేహితులు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీకి కూడా తెలియని విషయాలు స్నేహితులకి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి, ఎందుకంటే ప్రతిదీ కూడా స్నేహితులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. నందమూరి తారక రత్న గారికి అత్యంత క్లోజ్గా ఉండే స్నేహితులు కిలారి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. తారక రత్న గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. తారక రత్న గారు ఇక లేరు అనే విషయం ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నారు అభిమానులు కానివ్వండి, అటు కుటుంబ సభ్యులు కానివ్వండి. కానీ ఫ్యామిలీకి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి. అన్ని విషయాలు ఫ్యామిలీస్తో షేర్ చేసుకోరు, ఫ్యామిలీస్తో ఒకలా ఉంటారు, స్నేహితులతో ఒకలా ఉంటారు. మీరు ఆయనకి చాలా క్లోజ్, తారక రత్న గారు ఆయన పెళ్లి దగ్గర నుంచి ప్రతిదీ, వీకెండ్స్ అయినా పార్టీస్ అయినా చాలా క్లోజ్గా ఉండే పర్సన్ మీరు. సో తారక రత్న గారి గురించి, ఆయన పరిచయం మీకు ఎలా, ఆయన పరిచయం అయింది, సో మీ జర్నీ ఫ్రెండ్షిప్ అనేది ఎలా స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తారక రత్న చనిపోయాడంటే కొంచెం షాక్లో ఉన్నాం. అసలు న్యూస్ తెలియగానే ఒక రకమైన టెన్షన్ వచ్చేసింది. ఒక ఎలా అంటే బాడీ అంతా షివరింగ్ వచ్చేసింది. ఈ న్యూస్ తప్పై ఉంటుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏదైనా అట్లా అనుకుంటా ఉన్నాం. కానీ ఎన్టీవీ నుంచి తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, కాల్ చేసి తను చెప్తే కానీ నాకు తెలియలేదు ఇలాగ బాడీ బ్లూ కలర్ అయిందంట. నేను అప్పుడు షాక్ అయ్యి పాదయాత్రలో ఉన్న ఫ్రెండ్స్ ఉంటే కాల్ చేస్తే అవునన్నా ఇది జరిగింది, తీసుకెళ్తున్నాము, మాకు ఇంకా ఏం తెలియదని చెప్తే అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా అమ్మా ఏదో అయింది అని. అయితే పాదయాత్రకి వెళ్ళి 2 రోజుల ముందు నాతో మాట్లాడాడు, ఫోన్లో మాట్లాడాడు. అన్నా ఎలా ఉన్నావు, ఏంటి రావాల్సింది కదా నువ్వు కూడా, అంటే పాదయాత్రలు కానీ ఈ టైప్ ర్యాలీలు ఎలక్షన్కి సంబంధించిన క్యాంపెయిన్లలో అప్పుడప్పుడు నేను కూడా వెళ్తూ ఉంటాను. అందుకంటే వెరీ క్లోజ్గా ఉండే గ్రూప్లో నేను ఒకడిని. ఓకే. పాద ర్యాలీలు కానీ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కానీ మీ ఇద్దరు బ్రేడ్ షేరింగ్ ఉంటుంది మా ఇద్దరిది. మీ ఇద్దరు పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయింది, స్టార్ట్? ఇద్దరి పరిచయం వచ్చేసి 2006 ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది, సినిమా రిలేటెడే. అక్కడ నుంచి ఇంకా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది. అతను ఎలా అంటే పేరు పెట్టి పిలవడు, అనయా అంటాడు. వేరే ఎవరైనా పరిచయం చేస్తే బావా, అంటే ఏజ్ని బట్టి బాబాయ్, అక్క, అమ్మ, ఇవే బాగున్నారమ్మా, బాబాయ్ బాగున్నావా, ఇంతే. అలా తన ఎలా అంటే చుట్టరికాన్ని పెంచుకున్నాడు బాగా. ఓకే. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ ఊరు వెళ్ళినా కానీ ఆ ఊళ్ళో 500 మంది ఆ ఊరిలో ఉంటే జనాభా, దాంట్లో 200 మంది ఇతను పేర్లు పెట్టి బాబాయ్, అక్క, అన్నయ్య, తాతగారు ఎలా ఉన్నారు ఇదే ఉంటుంది. ఓకే. అంత కలుపుగా మన పక్కింటి కుర్రాడు, మన ఇంట్లో కుర్రాడు, మన తమ్ముడు, ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాడు అట్లా. ఓకే. దాంతో ఇక్కడ కదా అసలు కృష్ణా జిల్లా అటు ఖమ్మం చుట్టుపక్కల ఏరియాల్లో మేము బాగా తిరిగేవాళ్ళం. వాళ్ళైతే తట్టుకోలేకపోతున్నారు, నాకు ఫోన్లు మీ ఫోన్లు నిజమా అని. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఈరోజు ఎలా ఉన్నాడు, ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ అయిందా, ఇలా ఫోన్లు, బాగున్నాడు, మనోడు ఫైట్ చేస్తాడు, తిరిగి వస్తాడు 100% అని చెప్పాను. దైవభక్తి చాలా ఎక్కువ తనకి. మా పరిచయం అయిన తర్వాత 2006 తర్వాత నుంచి ఇంకా గ్రూప్ అలా పెరుక్కుంటూ వెళ్ళిపోయింది జనాలు. అప్పటికి ఆయన సినిమాలు స్టార్ట్ అయిపోయి, సినిమాలు చేస్తున్నాడు. సినిమాల తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది. 1వ నెంబర్ కుర్రాడు, సో ఆ మూవీ మంచిగా చాలా పెద్ద బ్రేక్ కదా, బ్రేక్ అయిన తర్వాత అప్పుడు ఇంకా ఆయన సినిమాలు ఒకేసారి 9 సినిమాలు స్టార్ట్ చేసి రికార్డ్ దాంట్లో ఒక 4 సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోయినట్టున్నాయి. కొన్ని కారణాల వల్ల ఆగినట్టుంది. ఓకే. సో అది సినిమాల రిజల్ట్
డిపెండ్ అయ్యి అవి ఆగిపోయినాయి. అంతే, చిన్న చిన్న డిపెండ్ ఆగిపోయినాయి తప్పితే. ఆ టైంలో మీరు ఉండే ఉంటారు కదా, సో అప్పుడు ఆయన అంటే సినిమాలు ఎలా మరి ఆగిపోవడం కానివ్వండి, అది ఎలా తీసుకుంటారు? ఆ టైంలో కొంచెం ఎవరికైనా ఉంటుంది ఆ డిప్రెషన్ అన్నది. సినిమాలో ఇలాగా రిలీజ్ దాకా వచ్చి కష్టపడి వర్క్ చేసి అవి రిలీజ్ అంటే ప్రొడ్యూసర్ డిపెండ్స్ మీద ఉంటుంది అంతా. తను చేసే పాట అంతా తను పర్ఫెక్ట్ చేసేవాడు, అది బడ్జెట్ పరంగా కానీ లేదంటే వేరే కారణాల వల్ల కొన్ని రిలీజ్లు ఆగిపోయి ఉండొచ్చు. ఓకే, సో ఆయనకి అంటే నందమూరి ఫ్యామిలీ అని ఒక ఇదేమైనా ఉండేదంటారా అసలు సినిమాల పరంగా కానీ? తారక్ ఎలా ఉండేదంటే, నందమూరి మన వారసుడు రామారావు గారి మనవడు, సో అది అక్కడికి వెళ్ళినా కానీ మా ఎన్టీఆర్ మనవడు, మా అబ్బాయి మావాడు అనే ఆ ఫీలింగ్తో జనాలు అందరూ ఉంటారు. తను చాలా సింపుల్గా నేను నందమూరి మనవాడిని, ఎన్టీఆర్ గారు మనవాడిని, నందమూరి వారసుడిని ఇలాగా అది కూడా ఏమి ఉండదు, చాలా సింపుల్. కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఖమ్మం జిల్లా లంకపల్లి అనే ఊరు ఉంది. అదేంటంటే ఆ ఊరు దాటిన తర్వాత నుంచి అంత ఫారెస్ట్. ఆ టైంలో ఆ లంకపల్లి అనే ఊళ్ళో రామకృష్ణ అనే ఆయన ఉండేవాడు. ఒక 5-6 నెలలు 1 ఇయర్ వరకు మేము ఆ ఏరియాకి వెళ్ళేవాళ్ళం, ఆ లంకపల్లి ఊరు. ఎందుకంటే అన్న బాగా హాస్పిటాలిటీ బాగుండేది. మేము వస్తున్నామంటే ఎన్ని రకాల నాన్ వెజ్లు ఉండే, ఎన్ని రకాలు రెడీస్ పెట్టేవాడు. 2-3 రోజులు ఉండేవాళ్ళం. ఆయనకు ఒక చిన్న చేపల చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గర నైట్ పార్టీ పెట్టేవాడు. పార్టీ పెడుతున్నప్పుడు అదేంటంటే చేపల చెరువు కోసం కట్టిన ఒక చిన్న రూమ్ అది. ఓకే, సో ఆ రూము ఉండటానికి కానీ స్టే చేయటం కానీ దానికోసం కట్టింది కాదు అది. ఆ రూము, ఆ రూమ్లో పడుకునేవాళ్ళం మేము. అదేది చిన్న చేపలు వేసుకొని ఆ నైట్ పార్టీ అయిపోయిన తర్వాత అక్కడ పడినవాళ్ళం. తారక రత్న లాంటి వాడు, నందమూరి రామారావు, ఎన్టీ రామారావు గారు మనవడు, ఒక చాప మీద అట్లా పడుకున్నాడు అని అంటే షాక్ అంది. అంటే అంత సింప్లిఫై, సింప్లిసిటీగా ఉండేవాడు. ఓకే, అది రామకృష్ణ అనేవాడు వద్దు, అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లో మన ఇల్లు ఉంది, మన ఇంటికి వెళ్దాము, ఇంట్లో పడుకున్నాం అంటే వద్దన్నా, ఇక్కడే పడుకున్నాం ఎందుకు అని అట్లా. ఓకే, అంత సింప్లిసిటీగా మెయింటైన్ చేసేవాడు. ఓకే, సో ఇంకా ఆయనతో మీకున్న మెమరీస్ ఎక్కువగా మీరు అంటే కలిసి తిరిగిన? కలిసి తిరిగాం కదండీ మేము. ఏ ఊరు వెళ్ళినా కానీ ముందు ఆ ఊళ్ళో టెంపుల్కి వెళ్తూ ఉండేవాళ్ళు, టెంపుల్ తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటే ఆ టెంపుల్లో పూజారి మమ్మల్ని గర్భగుడిలో తీసుకెళ్ళిపోయి పూజలే చేపిస్తూ ఉంటే నేను నా గోత్రనామాలు మా పేరెంట్స్ ఏ చెప్తూ ఉండేవాడిని. తను వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ అమ్మ పేరు, బాలయ్య బాబాయ్ పేరు, వీళ్ళందరి పేర్లు గోత్రనామాల కింద చెప్పి అర్చనలు చేపించి అభిషేకాలు చేసి ఆ తర్వాత తన పేరు, ఫ్యామిలీ పేరు అటు చెప్పుకుంటూ ఉండేవాడు. ఓకే, అంత ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ అన్న అని. తన వైఫ్ అలేఖ్య, అలేఖ్య అంటే పిచ్చి ప్రేమ. ఓకే, అంటే మ్యారేజ్ ఎప్పుడు? 2012లో జరిగింది. 12 ముందు నుంచి లవ్ చేసుకున్నారా? ఎప్పటి నుంచి? వాళ్ళ పరిచయం ఎలా అయింది? వాళ్ళ పరిచయం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగింది. తను ఏంటంటే ఒకసారి ఒక నెల ఇష్టపడ్డాడంటే ఇంకా అది బాండింగ్గా ఉంటాడు. అట్లా తారక రత్నాన్ని అలేఖ్య కూడా బాగా చూసుకునేది. ఓకే, చాలా బాగా చూసుకునేది అనమాట. నానా అని పిలుస్తూ ఉండేది. కానీ అంటే అప్పటికే అలేఖ్య గారికి మ్యారేజ్ అయిపోవడం అదంతా కూడా అదొక భాష, అదొక పీడకల. కానీ చాలా మంచిది అలేఖ్య. వాళ్ళ ఇంట్లో కూడా నేను ఒక మెంబర్లాగా ఉండేవాడిని, అలేఖ్య వాళ్ళ ఇంట్లో.